మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు గతించిన కాలమంతా తండ్రి మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరిచ్చినటువంటి మంచి సమయం కొరకు తండ్రి మీ కృతజ్ఞతల తండ్రి మరి నూతనంగా ఈరోజు మీరు జతపరుస్తున్నటువంటి ఈ జంటను తండ్రి జ్ఞాపకం చేసుకోండి నూతన కుటుంబంగా ఈ రోజు నుండి తండ్రి ప్రారంభిస్తుండగా కుటుంబానికి యజమానుడిగా మీరుండండి మరి కుటుంబంగా మీరు ఎందుకు జతపరుస్తున్నారో తండ్రి వారికి వివరించండి మీ మాటలకు లోబడి బ్రతికేటటువంటి భాగ్యాన్ని వారికి ఇవ్వండి ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీకోసం బ్రతగలిగేటటువంటి దాన్ని మా అందరికీ ఇవ్వమని చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తుల క్రీస్తులు వార శ్రేష్టమైన నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులరా కొన్ని మాటలు మనం జీవగ్రంథంలో నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇక్కడ చాలామంది వివాహం అయిన వారు మన మధ్యలో ఉన్నారు ఈరోజు వివాహానికి సిద్ధంగా కూర్చున్నటువంటి నూతన వధువువరులు కూడా మరి ఇక్కడ ఉన్నారు ఈ పెళ్ళి వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్ నిష్కలంకమైనదిగాను వండవలను అని అన్నారండి ఏమండి పెళ్ళి ఎందుకు ఘనమైనదిగా ఉండాలి అన్ని విషయాలలో పెళ్ళి ఎందుకు ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు మరి దేవుడు కోరుకున్నటువంటి ఆయన ఆలోచన ఏంటి మనుషులు చేస్తున్నటువంటి మనుషులు చేస్తున్నటువంటి ఈ ఆలోచన ఏంటి అని అంటే దేవుడు అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలని ఆయన కోరుకున్నారు మనుషులు ఘనము అని అంటే ఏమనుకున్నారంటే ఆ ఏరియాలో ఉన్న వారందరికీ మూడు పోట్ల మంచి చక్కని భోజనం పెట్టాలి అందరికంటే గొప్పగా ఖర్చు ఎక్కువ పెట్టాలి కొత్త బట్టలు తీసుకోవాలి లేకపోతే అందరి బంధువుల ఎదుట మేము పేరు తెచ్చుకోవాలి అన్నట్టుగా వీళ్ళు వీళ్ళ గొప్పల కోసం వీళ్ళు ఘనత కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ ఎలా చేయమని దేవుడు చెప్పలేదు ప్రియమైన వర్లారా మరి ఆయన ఏ ఉద్దేశంతో ఈ వివాహము ఘనమైనదిగా ఉండాలి అని అనుకుంటున్నారని జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది కాండము అధ్యాయము ఆది కాండము అధ్యాయము పద్దెనిమిదో వచనం చూద్దాం ప్రియమైన వరాల పద్దెనిమిదవ వచనం ఆది రెండో రెండవ అధ్యాయమో పద్దెనిమిదో వచనంలోని దేవుడు వివాహాన్ని దయచేసి ఎవరో మాట్లాడద్దు రెండు పద్దెనిమిది ఆదికాండమో రెండవ అధ్యాయమో పద్దెనిమిదవ వచనం చదవండి మరియు దేవుడైన యోహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు దేవుడు మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము పురుషుడిని సిద్ధం చేశాడు పురుషుడు దేవుని కుమారుడు పురుషుడైన ఆదాము ఎవరి కుమారుడు దేవుని కుమారుడు దేవుని పనిలో ఉన్నవాడు దేవుడిచ్చిన పనిలో ఉన్నవాడు దేవుని కుమారుడుగా భూమి మీద ఆదాము ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉన్నటువంటి ఆదాము అలా ఒంటరిగా ఉండకూడదు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అంటున్నాడండి ఎందుకు మంచిది కాదు ఏమ్మా ఎప్పుడైనా ఆలోచించారా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది ఎందుకు కాదు అని అంటే చాలామంది ఏమన్నారంట తొంటరి పనులు చేస్తారు అని అన్నారండి ఏ పనులు చేస్తాడంట తొంటర పనులు చేస్తాడా తొంట్ర పనులు చేయడానికి ఇంకెవరన్నా ఉన్నారా అసలు అక్కడ ఉన్నదే ఒక్కడు ఇంకా తొంటర పనులు ఏం చేస్తాడు తొంటర పనులు ఏం చేయడు అలా కాదు మరి దేవుడు ఏ ఉద్దేశంతో రాయించారు అని జాగ్రత్తగా కలిస్తే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అంటే కారణం ఈ ఒక్కడు పడిపోతే ఇతనిని లేపాలి అని అంటే సహాయం కావాలి ఇతనికి ఇతను కనుక పాపంలో పడిపోతే తనని లేపగలిగేటటువంటి సాటి అయిన సహాయం కావాలి అన్నటువంటి ఆలోచనతో దేవుడు సాటి అయిన సహాయముగా ఈ స్త్రీని ప్రక్కటెముకను తీసి స్త్రీనిగాను మలచి ఆ స్త్రీని దేవుడు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటి పెళ్ళండి అది మొట్టమొదటి పెళ్ళి ఆ పెళ్లిలోని ఒకవైపు పురుషుడు మరొక స్త్రీ ఇద్దరు ఉన్నారు వీరిరువురిని దేవుడు జతపరచాలి అని అనుకుంటున్నారు ఈ జతపరచడం వెనక దేవుని ఆలోచన ఏంటంటే ఇరవై నాలుగో చూడండి ఇరవై నాలుగో వచనం ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను అమ్మా ఎవరిని హత్తుకుంటారంటమ్మా తండ్రిని విడుస్తాడంట తల్లిని విడుస్తాడంట మరి ఎలా పరిస్థితి ఏంటి ఇప్పుడు తండ్రిని విడుస్తాడు తల్లిని విడుస్తాడు ఎక్కడికి వెళ్తున్నాడంట వెళ్ళటం అంటే విడవటం అంటే అర్థం ఏంటది ఇది మాట బాగా ఆలోచించాలండి ఆదాముకు తండ్రి ఉన్నాడా ఏమో ఆదాముకు అప్పటికి తండ్రి ఉన్నాడా లేడు శరీరానుసారంగా ఆలోచిస్తే ఆదాముకు తండ్రి లేడు ఆదాముకు తల్లి లేదు కానీ దేవుడు ఏమంటున్నాడు ఈ పురుషుడైన ఆదాము ఈ పురుషుడైన ఆదాము తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును అని అన్నారు ఇటు ఆమెకే తల్లి లేదు ఆయనకే తల్లి లేదు ఆమెకే తండ్రి లేడు ఇటు ఏమకే ఏనకి తండ్రి లేడు కానీ ఎందుకు తండ్రిది తండ్రిని విడుస్తాడు అని దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దీని వెనక ఒక గొప్ప మర్మముంది ప్రియమైన వర్లరా ఒక గొప్ప మర్మముంది వీరిరువురిని ఏకం చేయటం కోసం దేవుడు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ సృష్టిలో పెట్టాలి అని అనుకుంటున్నారు ఆ సృష్టిలో పెట్టబోయే ఆ గొప్ప కార్యం ప్రపంచ మానవాళికి అర్థం కావటం కోసం ఆది కాలంలోనే ఏదేను వనంలోనే దేవుడు ఒక గొప్ప ప్రణాళికకు సిద్ధం చేశాడండి అప్పట్లోనే ఇంతకు ఎందుకు నేను జతపరుస్తున్నారు దేవుడు ఎందుకు జతపరుస్తున్నారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే వారిరువురిని జతపరిచి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారంటే మీరు ఫలించి మీరు అభివృద్ధి పొందండి మీరు విస్తరించండి మీరు భూమిని నిండించండి నాకు అనేకమైన పిల్లలు కావాలి ఆ పిల్లలు మీ ద్వారా రావాలి ఇది మొదటి కోరిక దేవుని యొక్క మొదటి కోరిక మీ ఇద్దరి కలయిక ద్వారా ఆదాముకు తల్లి లేకపోయినా సరే ఆదామును సృష్టించగలిగిన దేవుడు అవ్వక తల్లి లేకపోయినా సరే అవ్వను సృష్టించగలిగిన దేవుడు ఇలా చేయొద్దు ఇక నుండి వీరిరువురి కలయిక ద్వారా ఒక క్రమ పద్ధతిలో ఆయన బిడ్డలైన మనము భూమి మీదకి రావాలి అని అనుకుంటున్నారు ఆయన సంకల్పం నెరవేర్చడం కోసం ఆయన అనాది సంకల్పం నెరవేర్చటం కోసం వధూవరులు ఇద్దరినీ కూడా జత చేస్తూ ఉన్నాడండి ఇద్దరినీ జత చేస్తూ ఉన్నాడు ఈ జత చేసేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడాలి అనంటే ముందు జత చేయబడిన వీరు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి వీరు ఒకరికి ఒకరు లోపడాలి నా చిత్తం ఇలా ఎందు నెరవేరాలి అని అంటే వీళ్ళు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరికొకరు లోపడాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి అలాంటప్పుడు నా ఏంటో వీళ్ళకి అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా జతపరుస్తున్నానో అర్థమవుతుంది అని దేవుడు ఒక అమూల్యమైన సంగతిని ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం చూడండి ప్రేమైన వారు ఇరవై రెండవ వచనంలోని ఒక మంచి మాట అంటున్నారండి ఒక కుటుంబం నిలబడాలన్నా పడిపోవాలన్నా ఇక్కడ కూర్చున్నారే అమ్మ లక్కలో మీరే ఒక కుటుంబం నిలబడాలన్నా మీ చేతిలోనే ఉంటుంది ఒక కుటుంబం నిలువున పడిపోవాలన్నా మీ చేతిలోనే ఉంటుంది ఫస్ట్ మీకే చెబుతున్నాడు దేవుడు లేడీస్ ఫస్ట్ అంటున్నారు కదా అమ్మ ఎప్పుడు పోయినా కూడా లేడీస్ ఫస్ట్ అంటున్నారు కదా మీకే చెబుతున్నాడు ముందు మీరే వినాలి బాగా స్త్రీలారా ప్రభువునకు వలే ప్రభువునకు వలె ప్రభువునకు వలే మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి ఏమండి ఇది సలహానా లేకపోతే ఆజ్ఞన ఇది ఆజ్ఞ ఇది దేవుని మాట ఇది నిలబడినటువంటి మా మాటలు కాదు ఇవి ఇది దేవుని మాట ఏ దేవుడైతే నిన్ను ఈ లోకంలోకి పంపించాడో నీ జన్మ ఎందుకో నీకు అర్థం కావాలి స్త్రీ పుట్టుక ఎందుకు అనంటే సాటి అయిన సహాయం సాటి అయిన సహాయం సాటి అయిన సహాయం అంటే ఇంట్లో వంటలు ఉండటమా బట్టలు ఉతకటమా కుండలు రుద్దటమా లేకపోతే వాకిలు ఉండటమా ఇవి కాదు నీకు ఇవ్వబడినటువంటి పురుషుడు నీ కుటుంబ యజమాన్యతను నీ కుటుంబానికి అతను ఆ శిరస్సు అయినటువంటి నీ కుటుంబ యజమానికి నువ్వు లోబడి ఉండు ఎవరిని లోపడుతున్నారా లోబడుతున్నారా లోపడాలి అని అంటున్నారండి దేవుడు ఇలా లోబడిన వారిలోని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోని మూడో అధ్యాయంలోని ఒక మంచి సంగతిని దేవుడు తెలియజేస్తున్నాడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఐదో వచనం చూడండి ప్రియమైన వారులారా ఆ స్త్రీలు ఒకప్పుడు లోబడిన స్త్రీలలోని కొంతమందిని గురించి మీకు చెప్తానండి ఏమంటున్నారు అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని అన్నారండి ఏమండి బాగా వినాలి దేవుని పూర్వమందు ఎవరైనా ఆశ్రయించారా పరిశుద్ధ స్త్రీలు అని అన్నారండి మరి మీరు పరిశుద్ధ స్త్రీలా అపరిశుద్ధ స్త్రీలా మీకు మీరే అర్థం చేసుకోవాలి మీరు దేవుణ్ణి కనుక ఆశ్రయిస్తే దేవుని మాటలను మీరు గౌరవించాలి ఆ దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా ప్రభువు మీకు ఇష్టమా ప్రభువును మీరు ప్రేమిస్తున్నారా క్రీస్తు అంటే మీకు గౌరవమా ఒకవేళ నిజంగా గౌరవం అయితే ఆయనను మీరు నిజంగా ప్రేమిస్తున్నారంటే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుటుంబ యజమాని నీ భర్తకు మొట్టమొదట లోబడు నీ భర్తకు లోబడకుండా నీ భర్తకు లోబడకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం నూటికి నూరు శాతం అబద్ధం నూటికి నూరు శాతం అబద్ధం నీ ఇంటి యజమానుడు ఏమండి ఒకవేళ ఇంటి యజమానుడు తాగుబోతైతే ఒకవేళ ఇంటి యజమానుడు తిరిగిపోతయితే ఇంటి యజమానుడు కనుక అవిధేయుడైతే మొదటి వచనంలో మంచి మాట అంటున్నాడండి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుండి ఎందుకు లోపడాలి అలా లోపడటం వలన అందువలన వారిలో భర్తలలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులై వారు ఒకళ్ళ తాగుపోతూ తిరుగుబోతో వెభిచారో అదో ఇదో ఏదైనా కానివ్వండి ఒకవేళ కనుక అయితే నీ మంచి ప్రవర్తనను మాత్రం నువ్వు దాటొద్దమ్మా అమ్మా నువ్వు మాత్రం కుటుంబాన్ని నిలబెట్టుకోవాలమ్మా నీకు జాగ్రత్తలు దేవుడు చెబుతున్న జాగ్రత్తలు ఇవి అట్టి వారిలో ఎవరైనా నువ్వు వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి మీ ప్రవి పవిత్రమైన ప్రవర్తనను చూసి నీ భర్త నువ్వు రోజు మోకరిస్తున్నావా మొదటి రోజు కొట్టాడా పర్వాలేదు మోకరించడం మాత్రం నువ్వు మానవద్దు నువ్వు దేవుడిని మాత్రం ఆశ్రయించడం మానవద్దు నీ ప్రవర్తన మాత్రానికి నువ్వు చెడుదారిలోకి మాత్రం తెచ్చుకోవద్దు ఏదో ఒకరోజు తప్పనిసరిగా దేవుడు చెబుతున్నాడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అండి ఇది అలాగనక చేస్తే పవిత్రమైన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే పాస్తన అవసరం లేదు సంఘానికి వాళ్ళు రాకుండానే ఇంటిలోనే నీ మంచి ప్రవర్తనను చూసి వాళ్ళు ఏమైతారంట వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును ఏమైనా మంచి సలహానా కాదమ్మా మీ కుటుంబాలను నిలబెట్టే మంచి ఆలోచన లేకపోతే కుటుంబాలను పడగొట్టేదా ఇది కుటుంబాలను నిలబెట్టేటటువంటి మాటలండి అలాంటి వారిలోనే ఐదో వచనంలో అంటున్నారు ఐదో వచనంలోని ఒక మంచి మాట అంటున్నారండి ఐదో వచనంలోని అటువలే అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని అని ఒక ఆమె గురించి చెబుతున్నారండి ఒక ఒక భార్య గురించి చెబుతున్నారండి ఒకప్పుడు ఒక వ్యక్తికి ఈ రోజు నువ్వు ఎలాగైతే ఒక ఇంటికి నువ్వు భార్యగా ఎలా బ్రతుకుతున్నావో ఒక ఇంటికి యజమానురాలుగా ఎలా ఉంటున్నామో ఒకనాడు ఉన్నటువంటి ఆ యజమానురాలు గారు ఆమె పేరేం పేరంట ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడు అని పిలుస్తుంది అంట అండి శారా అబ్రహాము అనేవాళ్ళు ఇద్దరు కనపడుతున్నారండి వీళ్ళు భార్య భర్తలే అవునా అప్పుడు ఆమెకి ఎలాంటి గుణం ఉంది నీకు ఎలాంటి గుణం ఉందో ఇప్పుడు తేల్చేద్దాం ఎమ్మా ఇప్పుడు తేల్చేద్దాం మీరు ఎలా బ్రతుకుతున్నారో ఒకరోజు అబ్రహాము గారు తన గుడారం అప్పుడు పెద్ద ఇల్లు కూడా కట్టుకోలేదు ఆయన ఒక గుడారం వేసుకొని గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడండి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు దేవదూతలు ముగ్గురు దేవదూతలు వచ్చేశారు ముగ్గురు దేవదూతలు ఏం చేశారు ముగ్గురు దేవదూతలు వచ్చారు ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు పరలోకంలో నుండి దేవుని సన్నిధికి మానవ రూపాలను ధరించుకొని ముగ్గురు దేవదతలు వచ్చారండి వచ్చేసిన వెంటనే అబ్రహాము గారు చకచక చకచక వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి ఒక మంచి మాట అంటున్నాడు చూడండి అండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఆది కాండము అధ్యాయము మూడో వచనం రెండవ వచనం నుంచి చూద్దామండి రెండవ వచనం నుంచి అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి దేవుడి పట్ల ఎంత భయం కలిగిన వాడు అబ్రహాము పురుషులందరూ గమనించాలి అబ్రహాము బహుధనవంతుడు అని రాయబడింది బైబిల్లో వెండి బంగారములు పశువులు కలిగినటువంటి బహుధనవంతుడు అబ్రహాము ఆ బహుధనవంతుడు దేవుడు పంపించిన మనిషి కనబడగానే ఎంతవరకు నేల మట్టం వరకు కూడా వంగాడు అని అంటే ఎంత భయం కలిగిన వాడండి ఎంత భక్తి కలిగిన వాడండి ఆ కుటుంబ యజమానుడు ఆ కుటుంబ యజమానుడు వారిని చూసి ఏమంటారు నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారము తెచ్చదను మీ ప్రాణమును బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును అని అన్నారండి ఏమండి ఏమైనా చెప్తున్నారండి అబ్రహాం గారు అయ్యా మీ దాసుని దాటిపోవద్దు ఇక్కడికి వచ్చేసారు మంచి ఎండ టైంలో వచ్చేసారు దయచేసి ఈ చెట్టు కింద కూర్చోండి కొన్ని నీళ్లు తెస్తాను కాళ్ళు కడుక్కోండి కొంచెం ఆహారం తెస్తాను ఆహారాన్ని తిని మీరు తృప్తి పడిన తర్వాత మీ పనిలో మీరు వెళ్ళండి అయ్యా అని అన్నారండి ఇప్పుడు ఆహారం తెస్తానని చెప్పింది ఎవరమ్మా అబ్రహాం గారు ఇప్పుడు ఆహారం ఎవరు చెప్పాలమ్మా ఆహారం ఎవరు ఇప్పుడు ఇంట్లో యజమానురాలు ఉంది ఇప్పుడు ఇంట్లో యజమానిరాలు ఉంది పాస్టర్ గారు రోడ్ను పోతూ ఉంటే అయ్యగారు ఏం చేశారు అయ్యగారు వందనాలండి ఇంటికి వచ్చి ఒక చిన్న టీ అండి అని అన్నాడు అని ఏమే అయ్యగారు వచ్చేసారు కొంచెం టీ పెడతావా అని నువ్వు అడిగాడు భర్త కొంచెం లోపలికి వస్తావా అని అడుగుతుంది ఏమో ఏరా మాయదారోడా అయ్యారోడా వాడేడో ఏంటి నేను వచ్చేసి పగులంతా కష్టపడి ఇప్పుడు నేను టీ పెట్టాలా అని నువ్వు అంటావు ఈ యజమానురాలు ఏమంటుందో తెలుసా ఈ యజమానురాలు దగ్గరికి వచ్చి దేవుని మాటలకు లొంగినవాడు ఆహారం ఏమ ఎంత ఆహారం అన్నాడమ్మా ముగ్గురు మనుషులు వచ్చారండి ఇప్పుడు ముగ్గురు మనుషులకి కొంచెం ఆహారం తెస్తానయ్యా దయచేసి మీరు ఆహారం తిని వెళ్ళండి అని లోపలికి వెళ్ళి భార్యకి చెబుతున్నారండి ఏమి చెబుతున్నాడు భార్యకి అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి ఏమ్మా శారా ఏ మేడం గారు మీకు ఒక పని పని నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి ఏమంటే మానక తెలుసుగా మీకు అంటే తెలుసు కదమ్మా ఎన్ని మానకంటే ఇంత పెద్దగా ఉంటుంది మీకు బాగా తెలుసు అనుకుంటాను బియ్యం కొలవటానికి వాడుతూ ఉంటుంటారు కదా మానికలు ఎన్ని మానికలు అంటామ్మా ఇప్పుడు పన్నెండు షేర్లు అంట ఒక మానిక పన్నెండు షేర్లు అంట ఇప్పుడు ఎలాంటి మానికలు ఎన్ని మానికలు మూడు మానికలు ఎలాంటి పిండి మెత్తని పిండి ఇప్పుడు ఎవరు చేయాలా మూడు మానికల పిండి అంటే ఏమండి ఒక హాఫ్ కేజీ పిండి తెస్తేనే చాలా రొట్టెలు అవుతాయి మూడు మానికల పిండి అంటే ఎన్ని రొట్టెలు కావాలి ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రొట్టెలు ఎవరు చేయాలి ఇప్పుడు ఇప్పుడు అది పైగా ఎట్లాంటి ఎండ కాలం ఇది మంచి ఎండ సమయంలోనే అతిథులు మధ్యాహ్నం వచ్చేసారు మధ్యాహ్నం వచ్చేసిన వీళ్ళకి ఆహారం మూడు మానికల మెత్తని పిండి గట్టి పిండి చేసావా ఒప్పుకోను మెత్తని పిండి ఇప్పుడు ఏమనాలి ఎరమ్మసలో ఎక్కడన్నా లోపలికి దారిని పోయే వాళ్ళని ఎందుకు ఆయన పిలుసుకొచ్చేది నీకేం పని లేదా అని అనాలా యజమానుడి మాటకు శిరస్సు యజమానుడు తన శిరస్సు అనుకున్నది ఆ శిరస్సు ఎక్కడా తలదించుకోకూడదు తను ఇచ్చినటువంటి మాట నిలబడాలి అని అంటే ఇది నాకు కష్టమైన నేను చెయ్యాలి నా భర్త మాట నిలబడాలి అని అంటే భార్యగా ఆయన మాటను నేను గౌరవించాలి ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు లేచుకోండా మీ భర్తలకు మీ భర్తలకు మీరు ఎంతమంది గౌరవిస్తున్నారు మీ భర్త మాట నిలబెట్టడం కోసం మీరు ఎప్పుడైనా రిస్క్ తీసుకున్నారా తీసుకున్నారా తీసుకోలేదు తీసుకోవాలి దేవుడిస్తున్నటువంటి సలహా నీ పుట్టుకు వెనక దేవుని యొక్క అనాది సంకల్పం ఇది అనాది సంకల్పం ఇది మూడు మాణికల మెత్తన పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు త్వరగా పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పని వాణిని దానిని అప్పగించి దాన్ని సిద్ధపరచు అనండి ఒక దూడ మాంసం వండాలి ఇప్పుడు ఎంత ఉండాలా ఒక కేజీ మాంసం కాదు ఇప్పుడు ఏకంగా ఒక దోడ మాంసమే వచ్చింది ముగ్గురు మూడు మానికల పిండి ఒక దోడ మాంసం ఎంత టైం పట్టిద్దండి ఇది కాకుండా పాలు పెరుగు అబ్బో ఇది ఏదో ఒక పెళ్ళికి చేసినట్టుగా చేస్తాస్తా ఉంది కేవలం ఒక్క మాట కోసం తన భర్త మాట నిలబడాలి తన భర్త మాట కాపాడబడాలి అని అంటే భార్యగా తన మాటకు లోపడాలి ఇదండి దేవుడు కోరుకుంది ఎలాంటి స్త్రీలు మన మధ్యలో ఉన్నారా ఎంత రిస్క్ చేసింది కానీ ఒక తప్పుడు సలహా ఇచ్చేసిందండి శారాగారు ఒక తప్పుడు సలహా ఇచ్చేసింది అబ్రహామా అయ్యా నా యజమాని నా గర్భం ఉడికిపోతుంది నేను ముసలితనానికి వచ్చేస్తామన్నాను నేను ముసలితనానికి వచ్చేస్తాను నాకు పిల్లలు పుట్టేలా లేరు ఇదిగో నీ కంటికి కనబడుతుంది యవనంలో ఉన్నటువంటి ఈ దాసి అనేటటువంటి ఈ దాసితో పోయి తన ద్వారా నాకు బిడ్డలను పుట్టించు అని పాపానికి ప్రేరేపించి ఒక సలహా ఇచ్చేసింది ఎంత మంచి తల్లి బాగా ఆలోచించాలి భర్తలు ఎలా ఉండాలప్పుడు భార్య ఇచ్చిన సలహా తీసుకో కానీ ఈ సలహా ఒక్కసారి దేవునితో నువ్వు చెక్ చేసుకో ఈ సలహా దేవునికి ఇష్టమా దేవునికి అయిష్టమా దేవునికి ఇష్టమైతే నీ భార్య ఇచ్చిన సలహాను తీసుకో నీ భార్య మాట విను ఒకవేళ దేవునికి ఇష్టం లేదా నీ భార్య మాటను చెప్పు తనకు అర్థమయ్యేలా చెప్పు నీ సలహా దేవునికి విరుద్ధమైన సలహా ఈ ఇరువురు కలిసి ఇలా దేవునికి అన్యోన్యంగా బ్రతకాలని దేవుడు అనాది కాలములో అనాది కాలంలో ఆదాము అవలను జతపరిచి దేవుడు చెబుతున్నాడండి భార్యలకు చెబుతున్నాడు స్త్రీలారా ఎఫ్సీలకు రాసిన పత్రిక మరలా వచ్చేద్దాం ఎఫస్సీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనం చూడండి ప్రియమే వారులారా స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి ఎందుకు లోబడి ఉండాలి అని అంటారా ఒక గొప్ప మర్మం దేవుడు రాయించారండి ఎందుకు లోపడాలి ఎందుకు పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టాలి పురుషుడే విడిచిపెట్టాలా స్త్రీ వద్దా అండి చాలా మంది అడిగారు నన్ను ఈ ప్రశ్న ఎప్పుడు చూసినా సరే ఈ మాట చెబుతూ ఉంటావు నువ్వు ఎప్పుడు పెళ్లి మెసేజ్కి వచ్చినా సరే పురుషుడు స్త్రీని పురుషుడు తన తల్లిని తండ్రిని విడిస్తాడు పురుషుడు తన తల్లి తండ్రిని విడిస్తాడు అని అన్నారు ఒక అయ్యగారు పెళ్లి అండి ఒక అయ్యగారు ఒక చోట పెళ్లి చేశారంట పెళ్లి చేసినప్పుడు అయ్యగారు కూడా ఇదే వాక్యం చెబుతూ ఉన్నారు మరి ఇదే రాసిండుగా దేవుడు ఇది రాసినప్పుడు ఇదే చెప్పకపోతే ఇంకేం చెబుతాం పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి వారిన హత్తుకొను అన్న మాట చెబుతున్నాడంట పెళ్ళి చాలా రంగరంగ వైభవంగా చేశాడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు తండ్రి వెరీ గుడ్ పెళ్ళి బాగా జరిగిపోయింది బంధువులు అందరూ వెళ్ళిపోయారు రోజులు గడుస్తున్నాయి దినాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి కొద్ది నెలల తర్వాత ఆ పాస్టర్ గారు మరలా ఆ ఇంటి దగ్గరకు వచ్చేసారు ఎలా ఉన్నారో నేను పెళ్లి చేసినదంట ఎలా ఉన్నారో నేను పెళ్లి చేసినటువంటి కుటుంబం అనుకొని అక్కడికి వచ్చేసి ఆ ఇంటి యజమానుడు ఆ వరుడు తండ్రి పెండ్లి కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి అయ్యా వందనాలు అని అన్నాడు వందనాలు పాస్టర్ గారు ఏంటయ్యా మీరు బయటే ఉన్నారు అనంటే ఆరు నెలల ముందు నువ్వే అన్నావుగా పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకోను అన్నావు కదా ఇదిగో లోపల వాళ్ళు హత్తుకుంటున్నారు బయట మేము మొత్తుకుంటున్నాం అని అన్నది అర్థం చేసుకోవాలా దాని అర్థం ఏంటి మరి ఇప్పుడు దాని అర్థం ఏంటి ఇప్పుడు అంటే పూర్తిగా తల్లిదండ్రులను విడిచిపెట్టమనా అది కాదు దానికి ఏదో అర్థం ఉంది ఆ అర్థం ఏంటో తెలుసుకోవాలి ప్రియమైన వారు ఇరువురు ఒకరికొకరు లోపడటం అంటే ఏంటి దేవుడు ఎందుకు ఇలాంటి మాటలు చెబుతున్నాడు అని అంటే తర్వాత అంటున్నారు చూడండి అండి ఇరవై మూడు క్రీస్తు సంగమునకు శిరస్ అయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్యున్నాడు అబ్బా వాటి వండర్ఫుల్ బైబుల్ అండి దేవుడు ఆది కాండములోని ఆదాము అవ్వలను జతపరిచి అక్కడ వారిరువురిని ఎందుకు జతపరిచి ఆ రోజులలోనే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఏ మాట అయితే చెప్పాలనుకుంటున్నాడో కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దాని సీక్రెట్ చెబుతున్నాడండి మనకు ఆ రోజు వాళ్ళిద్దరిని జతపరిచి ఆ ఇంటిలోని యజమానుడు శిరస్సు యజమానురాలికి శిరస్సు భర్త భార్యకు శిరస్సు అని ఆ రోజు ఎందుకు చెప్పాడో తెలుసా ఆ మాట వెనక భర్త అంటే భరించేవాడండి భర్త అంటే ఎవరమ్మా భరించేవాడు భారాన్ని మోసేవాడు కుటుంబానికి రక్షకుడు కుటుంబాన్ని రక్షించేవాడు ఈ రోజు నుండి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ తమ్ముడు ఈ చెల్లికి రక్షకుడు అవునా కదా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భర్త మీ భార్య అయినటువంటి మీకు అతను ఒక రక్షకుడు రక్షించే బాధ్యత ఈ రోజు నుంచి సమస్త భారము కూడా అతనే తీసుకోవాలి దేవుడు ఆ రోజు మొట్టమొదటి భర్తకు చెబుతున్నటువంటి మాట అతడు శిరస్సు కుటుంబానికి అని ఎందుకు చెప్పాడు అని అంటే ఈ శిరస్సు అనే దానిని చూపిస్తూ కుటుంబంలో భర్త అనే ఈ శిరస్సును చూపిస్తూ రాబోయేటటువంటి మేలులు రాబోయేటటువంటి క్రీస్తు నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారండి ఆ ఏంటి అది అని అండి కనుక అంటే ఈరోజు ఈ భర్తను చూస్తే ఈ వరుడును చూసిన వెంటనే మరొక వరుడు మీకు కనపడాలి ఈ వరుడు ఈ స్త్రీకి మాత్రమే రక్షకుడు కానీ ఈ వరుడును చూసిన ప్రతి ఒక్కరు మరొక వరుడు రాబోతున్నాడు ఆ వరుడెవరు ఆ వరుడు క్రీస్తు యేసు ప్రభుల వారు ఆయన ఎవరికి శిరస్సు ఆయన సంగమునకు శిరస్సు ఈ భర్త భార్య అయినటువంటి ఆ చెల్లికి తన తను శిరస్సుగా ఉంటే ఆ వరుడు ఆ వరుడు రాబోయే ఆ వరుడు సంగమనబడేటటువంటి వధువుకు ఆయన శిరస్సు ఈ భార్యకు ఈ భర్త అన్నింటికి రక్షకుడు ఇతనైతే ప్రపంచం అంతటికి ప్రపంచంలో ఉన్న అంతటికి రక్షకుడు ఆయన అంటే అది చెప్పాలి అని అంటే దేవుడు ఎన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ మాట చెప్పాడండి ఎంత గొప్ప సంగతి ఆలోచించండి ప్రేమైన వాళ్ళ అందుకోసమే దేవుడు అంటున్నాడు క్రీస్తు సంగమునకు శిరస్ అయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్ ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు సంఘం అనబడినటువంటి ఈ సంఘం మీకు తెలుసు కదమ్మా సంఘంలో ఉండాలి పరిశుద్ధులు ఉండాలి పరిశుద్ధుల కలయికే సంఘం అయితే ఈ సంఘం అంతటికి రక్షకుడు ఎవరు అనుకున్నారు ఈ సంఘం అంతటికి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు ఎవరు సంఘం అనబడినటువంటి ఈ వధువును రక్షించటం కోసం పరలోకపు తండ్రిని విడిచిపెట్టొచ్చాడండి ఆయన పరలోకపు తండ్రిని విడిచి సంఘం కోసం వచ్చాడు సంఘాన్ని తన రక్తం ద్వారా కాపాడటం కోసం తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు ఆయన విడిచిపెట్టి వచ్చాడు అన్న సంగతి భూమి మీద ఉన్నటువంటి మీకు అర్థం కావటం కోసం ఆ రోజు ఆ మాట చెప్పాడండి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొను అని అంటే ఈదో శరీర కోరికలు తీర్చుకోవడానికని కాదు పరలోకములో ఉన్నటువంటి ఆ కన్న తండ్రిని విడిచి పరలోకపు తండ్రితో సమానమైనటువంటి భాగ్యము ఆ మహిమైశ్వర్యాన్ని ఆయన విడిచి పాపము పరిశుద్ధం కానిటువంటి ఈ సంఘం కోసం తన రక్తాన్ని చిందించి కాపాడుకోవటం కోసం వచ్చినటువంటి రక్షకుడు ఆయన తన తండ్రిని విడిచాడు సంగమున కోసం వచ్చాడు ప్రాణం పెట్టాడు సంఘాన్ని హత్తుకున్నాడు అంటే ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు మీకేం గుర్తుకు రావాలి చెప్పండి ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు పెండ్లి కుమారుడు కనపడగానే ఈ పెండ్లి కుమారుడు ప్రభువునకు సూచనగా ఉండాలి ఈ స్త్రీ అలా ఎవరికి గుర్తుగా ఉండాలి ఈ సంఘానికి గుర్తుగా ఉండాలి ఎప్పుడన్నా గుర్తొచ్చిందే వచ్చిందే ఎప్పుడు గుర్తుకు రాదు ఎందుకు గుర్తుకు తెలుసా ఎందుకంటే భార్య భార్యగా ఉండదు భర్త భర్తగా ఉండరు ఇద్దరు నాలుగు రోజులు మాత్రం మంచిగానే ఉంటారు తర్వాత కొట్లాట్లే కొట్లాటలో అందుకోసం కాదండి నీ కుటుంబం ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీ ఇద్దరి మంచి ప్రవర్తనను చూసి చూశావా ఎంత మంచి భర్త అని అనుకోవాలి అన్న అనే రోజులు ఉన్నాయా వాడు ఎంత మంచి తాగుబోతో అనే రోజులు వచ్చేసినాయి కాబట్టి క్రీస్తు ఏం గుర్తొస్తాడు ఇక క్రీస్తు గుర్తుకు రావటం లేదు ఈరోజు ఈరోజు భార్యలను చూస్తే ఎంత మంచి భార్య అని అంటారా ఎంత అయ్యాల్దో ఆ బజారుకు పోవాలంటే బాబోయ్ అని అంటారు అవునా కాదండి కనుక వివాహం వెనుక పరిశుద్ధమైనటువంటి ఆలోచన దేవునికి ఉంది ఆ పరిశుద్ధమైన ఆలోచన వివాహము జరుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు వరుడుగా కనపడాలి వధువు కనపడగానే సంఘానికి సూచనగా వధువు ఉండాలి ఆ సంఘాన్ని కాపాడుకోవటం కోసం పరలోకపు తండ్రిని విడిచి వచ్చాడు ఆ తండ్రి ఆ కుమారుడు ఆ వధువు ఆ వరుడు ఇదిగో ఈ వరుడు తన తండ్రిని తల్లిని విడిచి అలా అని వాళ్ళని పూర్తిగా విడటం కాదు వాళ్ళ బాధ్యతలు తీసుకోవాలి ఎందుకంటే నేను కని పెంచి కష్టపడి నవమాసాలు మోసి నీ మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నారు వాళ్ళని విడిచిపెట్టొద్దు వీళ్ళని కాపాడుకుంటూనే పరలోకపు తండ్రి నుండి విడిచి ఈ లోకానికి వచ్చి సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం రక్తాన్ని చిందించి సంఘాన్ని నిలబెట్టి ఈ సంఘాన్ని మరలా ఎక్కడికి తీసుకపోతున్నాను అంటున్నాడు యేసుప్రభ మరలా ఆ తండ్రి చెంతకై తీసుకుపోతున్నట్టున్నాడు ఇదిగో ఈ రోజు ఉన్నటువంటి ఈ వరుడు కూడా తన భార్యను ప్రేమించాలి భార్యను గౌరవించాలి భార్య కోసం సమస్తము త్యాగం చేయాలి భార్యను నిలబెట్టుకోవాలి అలా నిలబెట్టుకోవడం ఎలా అర్థం కాలేదా భార్యను ప్రేమించడం ఎలా అర్థం కాలేదా భర్తకు లోబడటం అనేది అర్థం కాలేదా కొన్ని సూచనలు ఇక్కడ దేవుడు రాయించారండి చదువుకొని ముగించేసుకుందాం ఇరవై ఐదో వచనం వాళ్ళు అంటున్నారు చూడండి ఇరవై ఐదో వచనం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఏమండి మీ భార్యలను ప్రేమించడి అర్థం కాలేదా ఒకవేళ నీకు ఎలా ప్రేమించాలో అర్థం కాలేదా ప్రేమించాలి అని అంటే అర్థమేంటమ్మా రోజు ఉదయం లేచేసి మై వైఫ్ ఐ లవ్ యు అని అనొద్దు నా భార్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు ప్రేమించేవాడు ఏదైనా సాగం చేయాలి ప్రేమిస్తున్నానని ఎలా చెబుతాం ఏదైనా చేయాలి యేసు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడంట ఎలా ప్రేమించాడు ఎలా ప్రేమించాడంట అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుకొనటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములు వలె తమ భార్యలను ప్రేమింప ఉన్నారు భార్యని పని మనిషి కాదు భార్యని పని మనిషి కాదు దేవుడు ఇచ్చినటువంటి సుబుద్ధి కలిగినటువంటిదండి సుబుద్ధి కలిగినటువంటి దేవుడి చు దానము అని బైబుల్లో రాయబడింది అండి సుబుద్ధి కలిగిన భార్య దానం దానమంట దేవుడిచ్చు భార్య దేవుడిచ్చేటటువంటి దానము దేవుడిస్తున్నాడు ప్రేమైన వారుల దేవుడిస్తూ ఉన్నారు ఇటువైపు భార్యకు కొన్ని సూచనలు భర్తకు కొన్ని సూచనలు మీరిద్దరు అన్యోన్యంగా బ్రతుకుతూ ఉంటే ఈ మర్మము అని అన్నాడండి చూడండి ఆ మాట వచ్చేసి ఏ ముప్పై రెండో వచనంలో ఏమంటున్నాడు ముప్పై రెండో వచనంలోని ముప్పై ఒకటి చదువుతాం మొదట ముప్పై ఒకటి ఈ హేతు చేత ఈ కారణం చేత ఏ కారణం చేత పురుషుడు తన భార్యను ప్రేమించాలి స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి అన్నటువంటి ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమగుదురు ఈ మర్మము గొప్పది అని అనడండి ఇది ఒకప్పుడు సీక్రెట్ ఇది ప్రపంచానికి ఇది దీని అర్థం ఏంటో తెలియదు దీని అర్థం ఏంటో తెలియదు కానీ దేవుడు ఇది ఒక మర్మము ఆ మర్మం వెనక దేవుని ఆలోచన ఏంటి అని అంటే అయితే నేను క్రీస్తును గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను క్రీస్తును గూర్చి సంగమును గూర్చి సంగము వధువుకు సూచన క్రీస్తు వరుడుకు సూచనగా ఉండి కనపడాలి ప్రేమను అలాగనక ఉండి ఒకరినొకరు లోబడితే నీ వివాహం అనేది ఘనమైనదిగా ఉంటుంది లోబడి బ్రతికితే నీ బిడ్ నీకు బిడ్డలను ఈరోజు ఇంతమంది వచ్చేసారు అందరూ మనం బహుమానాలు ఇస్తాము అందరూ బహుమానాలు ఇస్తారు ఎవ్వరు ఇవ్వలేని బహుమానం దేవుడు సిద్ధం చేస్తున్నాడు పరలోకంలో ఆ బహుమానం ఏంటది గర్భఫలము గర్భఫలము ఎవరిస్తారు గర్భఫలము దేవుడు మాత్రమే ఇస్తాడు ప్రేమైన వారు దేవుడు మాత్రమే ఇస్తారండి అంటే దేవునికి లోపడాలి మొదట దేవుడికి లోబడినటువంటి మీరు మీరు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఇలాగనక బ్రతికితే నీ కుటుంబంలోని నువ్వు సుఖంగా ఉండగలుగుతావు నిన్ను బట్టి దేవుని సంకల్పం అనేది నెరవేరబడుతుంది ప్రేమైన వారు మరి అలా నిలబడాలి అని అంటే మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలను అనుసరించాలి దేవుని మాటలను పాటించాలి అలా పాటించని వారిలో ఎంతోమంది ఉండిపోయారండి ఎంతోమంది భార్యలు తమ భర్తలకు అవిజయులై ఉన్నారు యోబు మీకు తెలుసండి యోబు మీకు తెలుసా తెలియదా యోబు గారికి ఒక భార్య ఉంది ఆ భార్య ఏమన్నదో తెలుసా ఏమన్నది ఇంకా దేవుడు 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 అంటావేంటయ్యా నీకు సమస్తము ఇచ్చాడు మొత్తం పోగొట్టేశాడు ఆయన ఇంకా దేవుడని యథార్థాన్ని పట్టుకొని ఇంకా ఉంటామే నువ్వు చావరాదా అని అంటుందండి చచ్చే ముందు ఇంకొక పని చేయమంటుంది మరలా ఏమంటుంది నీవు దేవునిని దూషించి మరణము కమ్ము అని అంటుందండి కానీ యోబు మంచి భర్త అండి భార్య మంచిది కాకపోయినా యోపు మంచివాడు అండి యోబు మంచివాడు యోబు అంటున్నాడు మూర్ఖురాల్లా మాట్లాడొద్దు దేవుడు సమస్తము ఇచ్చినప్పుడు ఆయన వలన సుఖమేనా మనం అనుభవించేది కష్టం అనుభవించొద్దా కష్టాలలోను సుఖాలలోను కలిసి ఉంటాము అని ప్రమాణం చేస్తున్నారండి ప్రమాణం చేస్తున్నారా లేదా ప్రమాణం చేస్తున్నారు కానీ ఈ ప్రమాణం దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నారు ఆ ప్రమాణం ఎన్ని రోజులు నిలుపుతున్నారు ప్రేమైన వారా బాగా ఆలోచించండి ఇదిగో ఈ రోజు ఇక్కడ నిలబడినటువంటి ఈ రోజు వివాహానికి సిద్ధమైనటువంటి ఈ బిడ్డలు కూడా మరికొన్ని నిమిషాల్లో ప్రమాణం చేయబోతున్నారు ఉన్నారు ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి మీరు దేవునికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి ఒకరినొకరు ప్రేమించండి ఒకరిని ఒకరు గౌరవించండి ఒకరినొకరు గౌరవించండి తృప్తిగా ఉన్న దాంట్లో బ్రతకండి అలా బ్రతికితే దేవునికి ఇష్టమైనట్టుగా ఘనమైన వారిగా మీ కుటుంబాలు వర్ధులుతాయి ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూద్దామండి నాలుగు ఐదు వచనాలు వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది గాను పానుపు నిష్కల్మై నిష్కల్మసమైనది గాను ఉండవలను వేశ్యా సాంగకులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారై అని అంటున్నాడు దేవుడు వ్యభిచారులుగా మారొద్దు నీ భర్తకు మాత్రమే నువ్వు లోబడాలి నీ భర్తే నీకు శిరస్సు నీ భర్తకు మాత్రమే నువ్వు లోబడి ఉండాలి నీ భార్య తప్ప ఇంకే స్త్రీని కూడా నువ్వు చూడొద్దు అలా గనక ఉండాలని దేవుడు కోరుకుంటూ వీరిరువురు గనక తృప్తిగా బ్రతికితే నిజంగా ఘనమైనదిగా ఉంటుంది అని దేవుడు ఒక సలహా ఇస్తున్నాడండి దేవుడు ఒక సలహా ఐదో వచ్చనంలో ఏమంటున్నాడు ధనాపేక్ష లేనివారిగా ఒక టీవీ ఉంది మనకి ఎప్పుడు టీవీ కొంటావు నువ్వు అప్పు చేసినా పర్వాలేదు టీవీ కొంటవా కొనవా అని తొందర చేయొద్దు నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు నీకు ఉన్న దాంట్లో పక్కామ చూసిన ఐదు వేల సీర నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంటి కనుక ఒకవేళ కనుక నువ్వు సీర తీసుకురాలేదో నేను ఊరేసుకుంటానంటే భర్త ఏమైపోవాలి చెప్పండి ఒకళ్ళని చూసి ఏదంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం అంటే ఇది అనమాట పులిని చూసి నక్క వాత పెట్టుకుందనుకోండి ఆ పులిదేముందలే దానికి సార్లు ఏమన్నాయి నాకు సార్లు ఒక్కటే తక్కువైనాయి సార్లది ఏముంది ఎర్రగా సువ్వన కాల్చేసి అంటించుకుంటే పోల అంటి చేసుకుందంట సార్ల కోసం అరవలేక చచ్చిపోయింది ఇది అంతేనా అరవలేక చచ్చిపోయిందండి నక్కను చూసి ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఎవరినో చూసి నీ కుటుంబానికి నువ్వు చిచ్చు పెట్టుకోవద్దని దేవుడు అంటున్నాడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండుడి తృప్తిగా ఉండండి దేవుడు మీకు సమస్తము మీకు ఇచ్చేశాడు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి ఒకరినొకరు గౌరవించుకోండి దేవుని ఎదుట మోకరించండి కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలుగా మీరు మోకరించండి దేవుని సన్నిధిలోని దేవుడికి మరపెట్టండి ఆయనను మీ కుటుంబంలోకి ఆహ్వానించండి అప్పుడు మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి దేవుని సంకల్పం వర్ధిల్లుతుంది మరి ఇక్కడ కూర్చున్నటువంటి నూతన వధూవరుల కుటుంబాలు దేవుని అందు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి వివాహం వెనుక మీ ఆలోచనల తండ్రి కొన్ని మాటలైన తండ్రి మరి మేము నేర్చుకోవటానికి మీరిచ్చినటువంటి చక్కని సమయం కొరకు తండ్రి మీ కృతజ్ఞతల తండ్రి మరి నూతనంగా జతపరచబడుతున్నటువంటి మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు ఇవి మీ మాటల కనుక తండ్రి మీ మాటలకు లోబడి మీ మాటలను తండ్రి శిరసా పాటించేటటువంటి భాగ్యాన్ని తండ్రి ఆ బిడ్డలకి ఇవ్వండి తండ్రి మరి వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ మాటలను గౌరవించి తమ కుటుంబాలను చక్కబెట్టుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి ఇవ్వండి జరగబోతున్న కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్